ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీ కుటుంబాలు స్థిరంగా ఉండాలని, మీరందరూ ఆధ్యాత్మికంగా బలపడాలని, దేవుని కృపలో దేవుని జ్ఞానములో మీరందరూ అభివృద్ధి పొందాలని ప్రతిరోజు కూడా మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మీకు అందించడం వలన మీరందరూ కూడా ఆత్మలో స్థిరపడి వాక్య సంబంధమైన ఉద్యమంలో కొనసాగాలని దేవుని సేవకులుగా మేము కోరుకుంటున్నాం. ఈనాటి దినాల్లో ప్రపంచంలో అనేకమైన అబద్ధ బోధలు చెలరేగిపోతూ ఉన్నాయి. అనేక మంది ప్రక్కదారి పట్టించబడుతున్నారు. దేవుని యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోకుండా, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే అబద్ధపు గుంపులు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి. కానీ మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ఉండనట్టుగా వింటున్నారు. యేసు ప్రభు దైవత్వాన్ని, బైబిల్ గొప్పతనాన్ని చక్కగా మీరు ప్రతిరోజు అర్థం చేసుకుంటూ దేవునికి మరింత దగ్గరగా మీరు రాగలుగుతున్నారు. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన మనకు వాగ్దానం ఇచ్చింది మనం క్యాలెండర్లో ప్రింట్ చేసుకుంటామనో లేదా టేబుల్ మీద పెట్టుకుంటామనో కాదు. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండము 6:7 ఈరోజు వాగ్దాన సందేశంగా మనం విందాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ Chapter 6:7. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనై యుందును, అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనే యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. దేవుడు సెలవిస్తున్న మాట, సర్వశక్తుడు మహోన్నతుడైన దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. మిమ్మును నా ప్రజలుగా చేర్చుకొని, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నేను మిమ్మును చేర్చుకున్నాను. వాస్తవానికి దేవుని సన్నిధిలోనికి, ఆయన కౌగిల్లోనికి రావడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు, ఏ ఒక్కరికి యోగ్యత లేదు. ఎందుకంటే మనందరం పాపం చేయడం వల్ల దేవునికి దూరం అయిపోయాం. మనందరం దేవుని దూరం దూరంగా జరిగిపోయాం. దేవుని చిత్తాన్ని గ్రహించకుండా లోకాన్ని ప్రేమిస్తూ లోకాన్ని అనుసరిస్తూ దేవుని ఉగ్రతకు బలైపోయిన వారం. కానీ దేవదేవుడు తన కృప ద్వారా, అందరూ చెప్పండి, కృప ద్వారా, త్రూ గ్రేస్, యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా మనందరూ కూడా దేవునికి సమీపస్తులుగా మనం రాగలుగుతున్నాం. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకున్నాను. ఎంత అమూల్యమైన వాగ్దానం ఇది. నువ్వెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం చెప్పాల్సింది, నేను దేవుని ప్రజను, దేవుని బిడ్డను. దేవుడు తన రక్తం పెట్టి నన్ను కొనుక్కున్నాడు, తన స్వాత్సముగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పేతృభక్తుడు అదే అంటాడు, మనందరం కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని ప్రభు చెప్పడం వలన ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో వారందరూ కూడా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు. ఎందుకు వారు వెలుగులోనికి వచ్చారు? వెలుగు సంబంధుల యొక్క లక్షణాలు ఏంటి అంటే, వారు రాజులైన యాజక సమూహంగా ఉంటారు, ఆ తర్వాత దేవుని సొత్తైన ప్రజలుగా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరికి చెందినవారం అంటే దేవునికి చెందినవారు. ఈరోజు నీ గుర్తింపును ఎవరైనా సవాల్ చేస్తున్నారా? నీ గుర్తింపును ఎవరైనా హేళన చేస్తున్నారా? నువ్వు తక్కువ వాడవని, తక్కువ దానవని, అంటరాని వాడవని, లేదా నువ్వు అదేని, నువ్వు ఇదేని, నువ్వు ఎందుకు పనిచేయవని, పనికిరాని వాడవని, నువ్వు బలహీనుడువని, లేదా నువ్వు దౌర్బల్యం కలిగిన వాడవని ప్రజలు నీ మీద రకరకాల ముద్ర వేసి నిన్ను కార్నర్ చేసి ఇబ్బంది పెడుతున్నారా? నమ్ము ప్రదేవుని బిడ్డ, యేసు ప్రభు నీ కొరకు రక్తం కార్చి తన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న విలువైన దేవుని ప్రజువు, విలువైన దేవుని బిడ్డవు. ఆయన నిన్ను విలువగలిగిన వాడిగా చూస్తున్నాడు. మనందరం దుమ్మును ధూళ్ళు అంటూ వారమే, మనందరం కూడా ఎందుకు పనికిరాని వారమే, కానీ ప్రభువును అంగీకరించిన తర్వాత, క్రీస్తు ప్రేమలో మనం నాటబడిన తర్వాత, విశ్వాసాన్ని కలిగి ప్రభువును వెంబడిస్తున్నప్పుడు దేవుడు మనల్ని విలువగలిగిన వారిగా చూస్తున్నాడు. లేఖనం అదే చెబుతుంది, మీరు విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీరు మీ దేహములతో దేవుని మహింపరచండి. చాలాసార్లు నీకు నువ్వు అనుకుంటున్నావేమో, ఎందుకని నా జీవితం ఏమీ నేను సాధించలేకపోతున్నాను, నా వల్ల ఏం ఉపయోగం ఉండట్లేదు, నా జీవితం అంతా కూడా వ్యర్థమేమో, దేవుడు అనవసరంగా నన్ను ఈ భూమి మీద కలుగు చేశాడేమో అని కొంతమంది తమను తాము శపించుకుని బ్రతుకుతూ ఉంటారు. అలాంటి పనులు కూడా మనం చేయడానికి అనుమతించబడలేదు. నువ్వు దేవుని బిడవు గనక నిన్ను బట్టి ఎల్లప్పుడు దేవుని స్తుతించాలి. నీ జీవితాన్ని బట్టి ప్రభువును స్తుతించి ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత, ప్రభువా
ఈ రోజంతట్లో నా ద్వారా నీ ప్రణాళికలు ఏమి నెరవేర్చాలనుకుంటున్నావో నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేయాలి. నిన్ను సంపూర్ణంగా దేవుని సమర్పించుకున్నప్పుడు ప్రభు నీ ద్వారా తన చిత్తాన్ని తన ప్రణాళికలు నెరవేరుస్తారాయన. నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, మీరు నా ప్రజలు, ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించిన వాడిని నేనని మీరు తెలుసుకుంటారని. ప్రిల్లర్ గమనించండి, లోకంలో చాలా బరువులు మనిషి మీద మోపబడుతున్నాయి, ఎన్నో భారాలు మనిషి మీద మోపుతున్నారు చాలామంది రాజకీయ నాయకులు, మత నాయకులు, రకరకాల పరిస్థితుల్లో ఎన్నో బరువులు మనిషి మీద మోపుతూ నువ్వు మోక్షం చేరాలంటే ఇలా చేయాలి, నువ్వు అలా ఉండాలంటే ఇలా చేయాలని ఎన్నో భారాలు మనిషి మీద పెట్టేస్తున్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన మీద ఉన్న ప్రతి బరువును, ప్రతి భారాన్ని తొలగించి మనందరికీ విశ్రాంతినివ్వడానికి, శాంతి సమాధానాలు దయచేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఏ బరువు క్రింద నలిగిపోతున్నావు ప్రియ సహోదరి? ఆత్మనూనిత భావమా? ఏ బరువు క్రింద నలిగిపోతున్నావు ప్రియ సహోదరుడా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. సంపూర్ణంగా నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, నీ జీవితానికి అప్పగించగలిగితే, ఆయన మీద ఉన్న ప్రతి భారాన్ని, ప్రతి బరువును తొలగించి నిన్ను తేలికపరిచి తన మహిమ కొరకు వాడుకుంటారు. ఐగుప్తులో నువ్వు నివసించాలని దేవుని ఉద్దేశం కాదు. యు మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఆయన మహిమార్థం నువ్వు బ్రతకాల. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. నువ్వు దేవుని ప్రజువు. నీ మీద ఉన్న బరువులను దేవుడు తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వైపును చూడగలిగితే అసాధారణమైన అద్భుతాలు నీ జీవితంలో ఈరోజు జరుగుతాయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా మీద ఉన్న బరువులు దించడానికి లోకానికి వచ్చిన దేవుడు, మా మీద ఉన్న భారాన్ని తొలగించడానికి లోకానికి వచ్చిన దేవుడు. ఎంతోమంది మా మీద భారాలు పెట్టి వెళ్ళిపోయారు, కానీ నువ్వు ఒక్కడవే మా మీద ఉన్న బరువు భారాన్ని దించడానికి సామర్థ్యం కలిగిన వాడు. వెనక నీకు స్తోత్రాలు. నీ ప్రేమ, నీ కృప, నీ ఔన్నత్యాన్ని బట్టి నీకు మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నీ ప్రజలము అని అనేక సార్లు నీ లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు. అయినప్పటికీ శ్రమలు, శోధనలు, ఇబ్బందులు రాగానే మా గుర్తింపును మర్చిపోయి బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని క్షమించండి. నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ ప్రజలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ విశేషమైన రీతిలో ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్ని విషయాల్లో వారిని ఆశీర్వదించి బలపరచమని, సమృద్ధిని జీవాన్ని వారికి దయచేయమని, ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక